सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं तटिल्लेखा तन्वीं तपनशशिवैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरिकमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो ददति परमाह्लादलहरी అమ్మా మెరుపు తీగలాగా సూక్ష్మమైన సూర్య చంద్ర అగ్ని తత్వాత్మకమైన ఆరు చక్రాలకి పైన ఉన్న పద్మాల తోటలో ప్రకాశిస్తున్నటువంటి నీదైన సాదాక్షకళని కామాది మలినాలు పోగొట్టుకున్న మహానుభావులైన వారు మనస్సుతో అంటే మనోనేత్రంతో దర్శించి అత్యుత్తమమైన ఆనంద ప్రవాహాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ సూక్ష్మము అంటే సన్నదనమే కాక కనిపించే సమయం కూడా చాలా తక్కువ. మెరుపు తీగను చూస్తాం కదా, ఎంత ఉంది అన్నది మనం గమనించే లోపల అయిపోతుంది. కాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పద్మాల తోట అంటే సహస్రార కమలం. ఇలా ఇంతకు ముందు శ్లోకాలలో జగజ్జనని ఆరాధన వల్ల పొందగల అత్యుత్తమమైన లౌకిక సంపదలన్నింటిని గురించి చెప్పడం జరిగింది. ఏం కావాలనుకుంటామండి? తెలివితేటలు కావాలి, వక్తృత్వం కావాలంటే బాగా మాట్లాడగలగడం రావాలి, రచనా సామర్థ్యం ఉండాలి, సభల్లో రాణించగలగాలి, అందం ఉండాలి, ఇతరులని వశపరుచుకునేటటువంటి లక్షణం ఉండాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇవన్నీ చెప్పడం అయింది. అమ్మవారిని ఏ రూపంలో ధ్యానిస్తే ఎటువంటి అద్భుతమైన ఫలితం లభిస్తుందో అవన్నీ చెప్పడం అయింది. ఇవి ఎన్ని ఉన్నా చిట్ట చివరికి మనిషి కావాలని కోరుకునేది ఏమిటండి? ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. అందం ఎంతకాలం ఉంటుంది? మహా అయితే 60 ఏళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది అందంగా, 70 ఏళ్ళకు కూడా ఉంటారేమో. కానీ 90 ఏళ్ళు వచ్చాక ఉండలేరే, 100 ఏళ్ళు వచ్చాక అంతకన్నా ఉండలేరే. అది శాశ్వతం కాదు కదా. అలాగే తెలివితేటలు ఎంతకాలం ఉంటాయి? ఉండి దానివల్ల ప్రయోజనం ఏమిటి? అసలైనటువంటిది ఏది ఉందో అది తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి తెలివితేటలు మాత్రమే అవసరం. కానీ మిగిలినటువంటి తెలివితేటల యొక్క అవసరం ఏముంది? అలాగే గొప్పగా మాట్లాడి సభల్లో రాణించడం ఎంతకాలం ఎవరు రాణిస్తారండి? కొంతకాలం కొంతమంది సభల్లో అబ్బో వాళ్ళు వెడితే ఇంత అంత అద్భుతం అది అని చెప్పేస్తారు. కొంతకాలం పోయాక ఉండదు. అలాగే రచన ఎన్ని చేయగలరు? ఒకటి మ్యాగ్నమ్ ఓపస్ అన్నట్టు బృహత్తరమైనటువంటి ఒకే ఒక్కటి అద్భుతమైనటువంటి గ్రంథ రచన చేయడం ఉంటుంది. ఒకటి వాల్మీకి రాశాడంటే ఒకటి కలకాలం ఉంది, ఇప్పటిదాకా ఉంది. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రాస్తే అలా ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉంటాయా? ఉండవు. కానీ ఇవన్నీ ఎంతకాలం? శాశ్వతం కాదే. ఇవన్నీ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇది కాదు, దీని తర్వాత ఇంకోటి కావాలి, దీని తర్వాత ఇంకోటి కావాలని కోరుకుంటూ చిట్ట చివరికి కోరుకోదగింది ఒక్కటే ఒక్కటి ఉంది,
అదేమిటి? ముక్తి. అంటే చాలా మందికి ఒక అనుమానం ఉంది, ముక్తి అనగానే శరీరం వదలడం అండి చచ్చిపోవడం అండి. కాదు, అసలు అది సంబంధమే లేదు. శరీరం వదలడం ముక్తి కానే కాదు. అదా శరీరం వదిలిన వాళ్ళందరూ ముక్తి పొందారా? పొందలేదండి. మహా అయితే చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి బాధల నుంచి విముక్తి దొరికింది అంటారు చనిపోతే, అంతేగాని మొత్తం విముక్తి అన్నరే? మొత్తం విముక్తి అన్న దేని వల్ల లభ్యమవుతుంది అంటే అది జీవించి ఉండగానే ఉంటుంది. ముక్తి అన్నది అనుభవించేటటువంటి స్థితి, ముక్త స్థితి. ఆ స్థితి ఉంటుందే తప్ప శరీరం వదిలిపెట్టడం చచ్చిపోవడం అనేటటువంటి ముక్తి కానే కాదు. ఇలా సజీవంగా ఉంటున్నట్టు ఈ దేహం కలిగి ఉండగానే, ఈ దేహంతో ఉంటూనే ఈ బంధాల నుండి విముక్తి పొందితే దాన్ని పరమపదము అంటారు. ఆ పరమపదం పొందిన తర్వాత ఉండేటటువంటి స్థితి పరమానంద స్థితి, పరమమైనటువంటి ఆనందం. మామూలు ఆనందాలు కావు. మనకి చాలా మందికి తెలియంది ఏమిటంటే సుఖము, సంతోషము, ఆనందము, ఆహ్లాదము ఇలాంటి వాటన్నిటినీ సమానార్థకాలుగా వాడతాం, కానీ ఇవేవి సమానార్థకాలు కావు. ఆనందం అన్నది మానవ స్థాయిలో ఒక గొప్ప ఆనందం. ఇవి ఎన్ని రకాలు ఉన్నాయో ఆనందాల్లో తైత్రీయోపనిషత్తులో మానవానందం, మానవ గంధర్వానందం, గంధర్వానందం, ఆ తర్వాత ఇలా వరుసగా గంధర్వ దేవానందం, దేవానందం ఇలా చెప్పుకుంటూ చిట్ట చివరి స్థాయికి ఎక్కడికో వచ్చేటప్పటికీ బ్రహ్మానందం అన్నది వస్తుంది. నిజానికి మనకు ఆనందం యొక్క స్థితి కానీ ఆనందం యొక్క స్థాయి కానీ ఏవీ తెలియవు. ఆనందం అని భ్రమపడిపోతూ ఉంటాం. కానీ కొంతమంది ఆ ఆనంద స్థితిలో ఎలా ఉంటారంటే, వాళ్ళని చూస్తే చుట్టూతా కూడా ఒక ఒక కోటి 1000 వాల్ట్ల బల్బులు వెలిగిపోతున్నట్టుగా వాళ్ళ ముఖం ఉంటుంది. ఆ పరిసరాల్లోకి వెడితే మనకు కూడా కష్టాలు, సమస్యలు, బాధలు ఇలాంటివన్నీ మర్చిపోయి మనం కూడా ఆనందంగానే ఉంటాం. అటువంటిది ఆనందం. ఈ ఆనందాన్ని పరమానందం అనొచ్చు. ఇంకా బ్రహ్మానందం ఇంకా పెద్దది. పరమ అంటే అల్టిమేట్, దీనికన్నా పైన ఇంకోటి లేదు, ఒమేగా అంటూ ఉంటారు ఆంగ్లంలో. దీనికన్నా పైన చెప్పడానికి ఇంకోటి ఉండదు. అటువంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి స్థితి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరు? శరీరంతోనే ఉంటారు. మామూలుగా అందరిలాగే అన్ని పనులు చేసుకుంటూనే ఉంటారు. ఇంకా కొంతమంది ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. సంసారం ఉంటుంది, పిల్లలు, పెళ్ళిళ్ళు, వ్యవహారాలు అన్ని నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు మాత్రం ఇవేవి అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా పరమమైనటువంటి ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటారు. ఆ స్థితిని ఉంది పరమానంద లహరి. నిన్ను పరమానంద లహరిలాగా ఉన్నటువంటి ఆనంద స్థితిని పొందుతున్నారు. పశ్యంతి అంటే చూస్తున్నారు అంటే, ఇలా తాను వేరుగా అది అక్కడ ఉంటే వేరుగా చూడడం ఉండడం కాదు. చూడడం అనేటటువంటి దాన్ని మనం అనేక అర్థాల్లో వాడతాం. కొంచెం రుచి చూడు అంటారు, రుచి కంటితో చూడరు కదా, నా నోటితో చూస్తారు అంటే. అలాగా ప్రతిదాన్ని అనుభవించడం అనే అర్థంలో అలా పొందేటటువంటి దానికి, ఈ స్థితిని చేరుకోవడానికి జీవ ప్రజ్ఞ లేక కుండలిని మూలాధారం నుండి సహస్రారానికి చేరుకోవాల్సి ఉంటుంది. దీని గురించే కదా మనం ఎంతసేపు చెప్పేది. హఠయోగులేమో చాలా కఠినమైన మార్గంలో వెడతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో వెడతారండి. ఈ కఠినమైన మార్గంలో వెడుతూ ఉంటే తప్పిమని మళ్ళీ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. నెమ్మదిగా వెడుతున్న వాళ్ళకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. లేదు, అలా వెళ్ళేటటువంటి వాళ్ళు పడిపోయే ప్రమాదం ఉందన్నాం కానీ పడిపోతారు అని గట్టిగా చెప్పట్ల, చేరుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇలా వెళ్ళేటటువంటి ఈ జీవ ప్రజ్ఞ మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇదే మాటలు 1-2 సార్లు చెప్తూ మన మనస్సుల్లో గట్టిగా స్థిరపడేటట్టు ప్రస్తావించుకుంటూ ఉంటాం. అలా ఉన్నటువంటి జీవ ప్రజ్ఞ ఊర్ధముఖంగా పయనిస్తూ ఉంటుంది. అలా పయనించేటటువంటి మార్గానికి కుల పదమని పేరు. ఇది వెన్నుముకన అనుసరించుకుని ఉంటుంది. దీని గురించి మనం చక్రాల గురించి చెప్పేప్పుడు చెప్పుకున్నాం. ఇది కాస్త విశ్రాంతిగా మధ్య మధ్యలో ఆగుతూ ఉండేటటువంటిది. ఈడ పింగళ ఇలా కలిసి కొద్దిగా ముడిపడ్డట్టుగా ఇలా స్థానాలు మనకు కనపడతాయి. మూలాధారంలో అసలు ఒకటే ఉంటుంది, 2 కొసలు కలిసి ఉంటాయి. ఆ స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, అక్కడికి వచ్చేటప్పటికి విశుద్ధి,
ఆజ్ఞ. సహస్రారం ఈ లెక్కలోకి రాదు, అది సిద్ధి స్థితి పొందినటువంటిది కనుక వీటిని ఇలా ఉండేటటువంటి వాటిల్లో ఈ ఆగుతూ ఉండేటటువంటి ఉన్నాయే, ఇవి చక్కగా ముడేసుకొని ఉంటాయి, రెండు రెండు కలిపి ఒక ముడిగా ఉంటాయి ఇలా గట్టిగా. అలా ఉండేటటువంటి వాటిల్లో వాటిని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇలా కుల పదం అనేది ఏదైతే ఉందో ఇలా కలుస్తూ ఉంటే, ఇలా వెన్నెముక మధ్యలో ఉందండి, దీని నుంచి ఇలా వెళ్ళి ఇలా కలిసి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా కలిసి పైకి పెడుతూ ఉంటాయి. ఇలా వెళ్ళేటటువంటి ఈ దారికి కుల పదము అని పేరు. కులము కులము కూలము కలిగినది అంటే ఒడ్డు కలిగి ప్రవాహంగా ఉండేటటువంటిది అని అర్థం. అందుకే అమ్మవారిని కౌలిని, కులయోగిని, కులాంతస్థ మొదలైనటువంటి నామాలతో పిలుస్తూ ఉంటాం. ఈ కుల పదం ఎంత లావుగా ఉంటుందో తెలుసా అండి? తామరతూడు విరిచినప్పుడు వచ్చే సన్నని దార పోగు కంటే సన్నగా ఉంటుంది. విసతంతుతనీయసి అనే నామంలో చెప్తారు. ఇప్పుడు తామరతూడిని ఇలా విప్పారను, ఇలా ఇలా విరిచారనుకోండి, పెలుసుగా ఉంటుందండి తామరతూడు. అలా ఉన్నప్పుడు మధ్యలో కొన్ని దారాల్లాగా వస్తాయి, వచ్చాయా అని మనం ఇలా కళ్ళు విప్పి చూసే లోపల మాయమైపోతాయి గాలికి, అంత సన్నగా ఉంటాయి. దానికన్నా సన్నగా మనకి ఉన్నంతలో, ఇంతకన్నా సన్నగా ఉండడానికి వీలు లేదు అనుకున్నంత సన్నని దారపు పొగు కన్నా సన్నగా ఉంటాయి. ఎంత సన్నదనం అంటే వాటికి అసలు భౌతిక స్థాయిలో అస్తిత్వమే ఉండదు, ఊరికి కంటికి ఒక్క క్షణం కనపడతాయి, మరుక్షణం గాల్లో కలిసిపోతూ ఉంటాయి. అలా అందుకే చెప్పాగా బిసతంతు తని. బిసతంతువు అంటే తామర తూడు, బిసము అంటే తామర, బిసతంతువు అంటే తామర తూడులో ఉండేటటువంటి, విషం అంటే తామరతూడు, విష తంతువు అంటే తామరతూడుని విరిస్తే వచ్చేటటువంటి సన్నని పో. అంత తనీయసి, తను అంటే చిన్నది, తనీయసి అంటే బాగా 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 చిన్నది. అలాంటిది సాధకుడిలో ఉండే అతి సూక్ష్మమైన తేజస్వంతమైన ధాతువు ఈ మార్గంలో పయనిస్తుంది. ఇదే ఇంత సన్నగా ఉంటే అందులో ప్రవహించేది ఇంకెంత సూక్ష్మంగా ఉంటుందో ఆలోచించండి. ఎవరో అడిగారట, చీమ కన్నా చిన్నది ఏదైనా ఉందా అని. అంటే చాలా మంది అయోమయం పడితే, అంటే చిన్న చీమ, పెద్ద చీమ, గండు చీమలు కాదు, సన్న చీమ అంటే ఒక చిన్నపిల్లాడు చెప్పాట, చీమ నోట్లో ఆహారము అన్నాడు. అది మనకంటే కనపడదు, ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే మనకి చీమ నోట్లో ఉన్న ఆహారాన్ని మనం చూడలేనప్పుడు తామరతూడు విరిస్తే వచ్చేటటువంటి సన్నని దారపు పోగు ఏదైతే ఉందో అంత సన్నని దాంట్లో నుంచి ప్రవహించి వెడుతూ ఉన్నటువంటి తేజస్వంతమైనటువంటి ధాతువుని ఎలా చూడగలం? చూడలేం. అంత సన్నగా ఉంటుంది, అది ఆ మార్గంలో పయనిస్తుంది. మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని నిద్రావస్థలో ఉన్న జీవ ప్రజ్ఞ లేదా జీవ కుండలిని శక్తి ఉద్బుద్ధమై ఆరు పద్మాలన్నీ దాటుకుంటూ సహస్రార పద్మాన్ని చేరుకోవడానికి ప్రయాణం చేసేది ఈ దారిలోనే. ఈ శక్తిని కుండలిని అంటారు అనుకున్నాం కదా, సహస్రార కమలంలోని శక్తిని శివుడుగా సంకేతించి చెప్తారు, ఈ కుండలిని శక్తిని అమ్మవారుగా సంకేతిస్తారు. మూలాధారం అమ్మవారి యొక్క పుట్టిల్లు, సహస్రారం అన్నది అమ్మవారి యొక్క అత్తిల్లు. ఈ జీవ ప్రజ్ఞ ఏదైతే ఉందో కుండలిని అని చెప్పేది అది మనలో ఉన్నటువంటి జగన్మాత యొక్క చైతన్య రూపము. కుండలిని శక్తి అనేటటువంటి అమ్మ సహస్రారంలో ఉన్న శివుడితో ఐక్యం కావడమే సాధన పరమావధి. దాన్నే సహస్రారే సహరహసి పత్యా విహరసి అనే మాటలో మనం చెప్పాం. దీనిని జీవాత్మ పరమాత్మతో ఐక్యం చెందటంగా కూడా చెప్పచ్చు. ఈ స్థితిలోనే లలితా రహస్యనామ సహస్రంలోని ఉపధా నామం శివశక్తి ఐక్య రూపిణి అనే నామం తెలియజేస్తుంది. ఉపధ అంటే చివరి దానికి ముందు అని అర్థం అండి, లాస్ట్ బట్ వన్, ఆంగ్లంలో పెనల్టిమేట్ అంటారు. చివరి దానికన్నా ముందు ఉండేది, ఆ చివరి దానికన్నా ముందు ఉండేటటువంటి నామం ఏదైతే ఉందో అది శివశక్తిక్య రూపిణి అనే నామం. ఇదే చెప్తాం, మొట్టమొదటిది శ్రీమాత అని అమ్మవారి సంబోధన ఉంటే, చివరిది
శివ శక్తి కలిసినటువంటి ఐక్యమైనటువంటి రూపిణి అనే నామం చెప్తోంది. చిట్ట చివరికి చేరుకోవాల్సింది అక్కడే. మరి ఆ తర్వాత ఉంది కదండి వెయ్యోనామం, అంటే వెయ్యోనామం అమ్మ పేరు. ఆవిడే కదా మన పట్టుకు తీసుకెళ్లేది. అమ్మ అని పిలిస్తే తను తీసుకెళ్ళి అక్కడ పెట్టి నేను కూడా ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది అనమాట. అందుకని అమ్మ పేరుకు ముందు ఉండేటటువంటిది శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మాట నాకు కనపడుతుంది. ఇంకా అది అక్కడికి వెళ్ళామంటే ఇక వెళ్లాల్సిందే లేదు. ఇంకా మనం దారి కాదు గమ్యమే, మన ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్లే దారి ఇదంతాను. తీరా అక్కడికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక వెళ్లాల్సిందేముంది, చేరుకోవడం అయిపోయింది గనక అది గమ్యమే అయిపోయింది. ఇది మానవ శరీరంలో ఉండే స్థానం అయితే సహస్రార కమల స్థానాన్ని శ్రీచక్రంలో బిందువుగా సంకేతించి చెప్తారు. మన శరీరంలో సహస్రారం ఇక్కడ ఉంది అని చెప్పుకుంటాం. ఇక్కడికి వెళ్ళడం అనుకోవడమే తప్ప ఇక్కడ దాకానే మన సాధన ఎంత కష్టపడి చేసిన ఇక్కడి నుంచి ఇక్కడికి అమ్మవారు చేయిపుచ్చుకునేమని పైకి తీసుకోవాల్సింది. ఈ స్థానాన్ని శరీరంలో ఇదనుకుంటే శ్రీచక్రంలో ఎక్కడుందండి ఈ స్థానం, అంటే బిందువు. అందువల్లే అమ్మవారిని వైందవాసన అనే నామంతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ స్థానంలో ఉండే అమ్మ కళని సాదాక్ష కళ అంటారు. సాదా అంటే సాదా అన్న పేరే, అంటే సదా ఉండేది. ఈ సదా ఉండే కళ ఇక్కడ నిత్యాదేవతల గురించి చెప్పుకునేటప్పుడు కొంత అనుకున్నాం. ఏమిటంటే పూర్ణిమ నాడు 16 కళలు ఉన్నాయి, చతుర్దశి నాడు 16 ఉన్నాయా కాదు, పూర్ణిమ నాడు 15 కళలు ఉన్నాయి. 15, 16 అని ఎందుకు చెప్తున్నాను తేడా తెలుసుకోండి. ఇలా చతుర్దశికి వచ్చేప్పటికి 14 ఇలా వెళ్ళి 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 పాడ్యమి నాటికి ఒక్కటి అని అనుకున్నాం అనుకోండి, అమావాస్య నాడు, అమావాస్య నాడు కూడా ఒక కళ ఉంది, అది కంటికి కనపడదు. పాడ్యమి నుండి చతుర్దశి దాకా ఉండే 14 ప్లస్ అమావాస్య నాడు ఉండే ఒకటి కలిపితే చతుర్దశి నాడు 15, పూర్ణిమ నాడు 16. ఈ ఎప్పుడూ ఉంటుంది ఇది, కళలు లేవు అని చెప్పేటటువంటి అమావాస్య నాడు కూడా ఉండేటటువంటి ఈ సాదా కళ ఏదైతే ఉందో చంద్రుడి యొక్క కళ, అది సదా ఉంటుంది గనక సాదా కళ అనేటటువంటి పేరుతో దాన్ని చెప్తారు. దీన్ని సినీవాలి అని కూడా అంటారట. సినీవాలి, కుహు ఇవన్నీ వాటికి ఉండేటటువంటి ఈ కళలకి అక్కడ ఉండేటటువంటి పేర్లు. మనకు అమ్మవారికి ఉండేటటువంటి నిత్యాదేవతల పేర్లు కావి. ఈ దాన్ని దర్శించటానికి సామాన్యులకి వీలయ్యేటటువంటి విషయం కాదు. పట్టాన దాన్ని దర్శించలేరు. మనస్సులో ఎటువంటి దురాలోచనలు లేక కామక్రోధాదులను జయించిన వారికి మాత్రమే దాన్ని చూడడానికి వీలవుతుంది. అందుకే మృదిత మల మాయేన మనసా అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. సాదాక్షకళ అర్థం చేసుకోవడానికి అది ఎలా ఉంటుందిట అంటే మెరుపుతో పోలిక చెప్పడానికి వీలవుతుంది. అందుకే తటిల్లేఖ తన్వీం అని చెప్పడం జరిగింది. తపన శశి అని మళ్ళీ దానికి తపనమయీం అని చెప్పారు. ఏమిటది ఎలా ఉంటుంది అంటే మెరుపుతీగ. తటిల్లత అంటే మెరుపుతీగ. తటిల్లత తన్వీం మెరుపుతీగలాగా చాలా చాలా చిన్నదిగా ఉంటుంది. ఎలా ఉంటుందండి మెరుపుతీగ? మెరుపుతీగకి సాదాక్య కళకి ఉన్న సామాన్య లక్షణాలు చెప్పుకుంటే అర్థం చేసుకోవచ్చు. రెండు కూడా సూక్ష్మంగా ఉంటాయి, చాలా దీర్ఘంగా ఉంటాయి, క్షణకాల వికాసం ఉంటాయి. అంటే ఇలా కనపడుతుంది, అది మెరిసింది అని చూసే లోపల అయిపోతుంది. మెరుపుని ఎవరన్నా కళ్ళతో చూడగలిగామా అండి? మెరుపు మెరిసిందని దానికి కాంతి ఉతల ప్రసరిస్తే చూస్తున్నాం, కానీ మెరుపుని కంటితో నేరుగా చూడలేము. ఎవరైనా దాన్ని చూస్తే ఆ కనుగుడ్డు ఆ శక్తిని తట్టుకోలేక గుడ్డితనం కూడా వస్తుంది అని చెప్తారు కదా, దాని వంక చూడొద్దు అని. అంత ప్రకాశమానంగా ఉంటుంది మెరుపుతీగ. అయితే ఎంతకాలం ఉంటుంది? క్షణకాలం. క్షణకాలంలో పెద్దగా వికసిస్తుంది, అంతే క్షణకాలంలో ఇలా మాయమైపోతుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది. ఈ సాదాక్ష కళ కూడా ఈ లక్షణాలన్నీ కనిపించి కళ్ళు మిరిమిట్లు గొలిపేటటువంటి అత్యంత ప్రకాశమానంగా ఉంటుంది. కళ్ళతో నేరుగా చూడడానికి వీలు కాదు. అదే ఇంకొకటి కూడా దీనికి ఉపమానం చెప్పచ్చటండి.
ఇది బాగా ఫిజిక్స్ చదువుకున్న వాడు చెప్పినటువంటి పోలిక. ఎలా ఉంటుంది అంటే, కర్బనపు కడ్డీల మధ్య విద్యుత్తు వల్ల ఏర్పడే కర్బన చాప దీపం. విద్యుత్తు కూడా అంతేనండి, మెరుపు తీగ కూడా అలాగే ఏర్పడుతుంది. ఆ మేఘాల్లో ఉండేటటువంటి మెరుపు తీగ ఏర్పడే ఆ వెలుగు ఏర్పడేది కూడా అట్లాగే. ఏమిటంటారంటే కార్బన్ ఆర్క్ ల్యాంప్. రెండు కర్బన కడ్డీలు అంటే కార్బన్ తో తయారు చేసినటువంటి కడ్డీలు ఇటు అటు పెడితే ఆ రెండింటి మధ్య విద్యుత్తుని ప్రసరింపచేస్తే ఏం జరుగుతుందంటే ఒక అద్భుతమైన ప్రకాశం వస్తుంది. అది కడ్డీలు వెలగవు, ఈ కడ్డీ ఇలాగే ఉంటాయి, మధ్యలో మాత్రం చెప్పలేనంత ప్రకాశం వాటి మధ్య వస్తుంది, అటువంటి వెలుగు అంటారు. ఎందుకండి దీన్ని అలా చెప్పడం అంటే, దీనికి ఉపాధి లేదు. ఈ వెలుగు మనకి ఏదో ఒక ఆధారం చేసుకుని వెలిగేది కాదు. మనం దేవుడి దగ్గర దీపం పెడితే ఒత్తి ఆధారంగా వెలుగుతుంది. ఎలక్ట్రిసిటీ దీపం వెలిగించామంటే బల్బులో ఫిలమెంట్ ఉంటుంది, ట్యూబ్ లైట్లో ఏదో నియానో ఏదో ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ఇలా ప్రతిదానికి ఏదో ఒక ఆధారం ఉంటుంది వెలగడానికి, ఇంధనం ఉంటుంది. ఈ ఇంధనం ఏమీ లేకుండా వెలిగేటటువంటిది, ఇట కర్బనం ఇక్కడే ఉంది, ఇటు కర్బనం ఇక్కడే ఉంది, ఈ రెండింటికి సంబంధం లేదు, మధ్యలో ఉన్నటువంటి విద్యుత్తు ఏదైతే ఉందో అది అలా మెరుపులాగా వస్తుంది, అటువంటి వెలుగు. అంటే దీనికి ఇటు ఈ తీరము ఉండదు, ఒడ్డు ఉండదు, ఈ ఒడ్డు ఉండదు, అంటే అవుట్లైన్స్ ఉండవు. అలా లేకుండా మన అవుట్లైన్స్ లేవు కదా అని ఇలా వెలుగు ఇలా వ్యాప్తి చెందుతుందా? వ్యాప్తి చెందదు. పరిమితమైనటువంటి ఒక కూలంలో ఒక అటు ఇటు ఒడ్లు ఉన్న దాంట్లో ప్రవహించినంత తేలిగ్గానే అంత పకడ్బందీగా ప్రవహిస్తుంది, అటు ఇటు ఏమీ ఉండవు. అటువంటిది దీన్ని చెప్తారు కర్బన చాప దీపము, కార్బన ఆర్క్ ల్యాంప్. పూర్వకాలం ఫోటోలు అవి తీసుకోవడానికి అంటే అప్పటి కెమెరాలు అవి ఉన్న రోజుల్లో ఆ ఫ్లాష్ లైట్ కి దీన్ని ఉపయోగిస్తూ ఉండేవారట. పైగా ఈ వెలుగు ఒకటిగా ఉందా, సూర్య చంద్ర అగ్ని ఆత్మకంగా ఉంది. సూర్యాత్మకం, చంద్రాత్మకం, అగ్నిత్మకం. సాధకుల్లో ఉండే కుండలిని శక్తి మూలాధార స్వాధిష్టానాలను దాటినప్పుడు ఆ రెండింటినీ కలిపేదాన్ని ఒక ముడిలాగా కలుస్తాయి. దాన్ని ఏమన్నారంటే బ్రహ్మగ్రంథి అన్నారు. బ్రహ్మగ్రంథి విభేదిని, ఇలాంటి నామాలు చూస్తున్నాం కదా మనం పొట్టమ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు. మూలాధార ఇక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిట విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. మధ్యలో ఏమైందండి, మూలాధారమైంది స్వాధిష్టానం లేదు, మణిపూరకమైంది అనాహతం లేదు, ఆజ్ఞ విశుద్ధి అయింది ఆజ్ఞ. ఏమిటి ఎలా జరిగింది, ఏమిటి ఎలా జరిగింది అంటే ఈ రెండు కలిపిస్తున్నాయి, స్వాధిష్టానం ఆ తరువాత మూలాధారం, మొదటి మూలాధారం, మూలాధారం స్వాధిష్టానం ఆ రెండింటిని దాటినప్పుడు ఆ రెండు కలిపి ఒక పంచ్, దాన్ని వాళ్ళు గ్రంథి లేక ముడి కలవడం అనే అర్థంలో చెప్పారు. ఈ బ్రహ్మ గ్రంథిని దాటాలి. ఈ రెండింటికి కొన్ని సామాన్య లక్షణాలు ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించిన కిరణాలు మూలాధారానికి సంబంధించినవి 56, స్వాధిష్టానానికి సంబంధించినవి 52, మొత్తం 108 కిరణాలు ఉంటాయి, 108 కిరణాలు. వీటిని అగ్నిజ్వాలలుగా చెప్తారు. ఇక్కడ ఏముంటుందంటే బ్రహ్మగ్రంథి, దీన్ని బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఇమోషన్స్ అంటారు. అంటే సాధనకుడు సాధన ప్రారంభించినటువంటి తొలి దశలో మూలాధారం నుంచి జీవ ప్రజ్ఞ స్వాధిష్టానానికి వచ్చినప్పుడు అతడిలో ఇన్స్టింక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఇమోషన్స్ కూడా ఉంటాయి. ఇన్స్టింక్ట్స్ అంటే సహజాతం అంటాం, అక్కడ ఏదో జరుగుతోంది ఇక్కడి నుంచి గుర్తుపట్టేస్తారు అంతే. దానికి ఆధారం ఏముంది, ఏమీ లేదు, మామూలుగా అక్కడ జరుగుతోంది అంతే, నాకు అనిపించింది అంటారు. ఇది ఇన్స్టింక్ట్. ఈ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళు ఇమోషన్ లో కూడా బాగా ఎక్కువ ఉంటారు, ఇమోషనల్ గా కూడా ఉంటారు. ఈ రెండు ఎక్కువ కనపడుతూ ఉంటాయి, ప్రతిదాన్ని ముందే తెలుసుకోగలగడం, దూరంగా ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి అర్థం చేసుకోవడం, దాంతో ఆవేశపడిపోతూ ఉండడం, ఉద్రేక పడిపోతూ ఉండడం, ఇవన్నీ కనపడతాయి. ఇది దాటి వెళ్ళిన తర్వాత మణిపూర అనాహత చక్రాలు ఉన్నాయి.
అవి దాటినప్పుడు వాటిని కలిపేటటువంటి ముడిని అంటే మణిపూరకం ఈ బొడ్డు దగ్గర ఉంటుంది, అనాహతం కొద్దిగా పక్కకి ఇక్కడ హృదయ స్థానంలో ఉంటుంది. ఈ రెండు ఇలా కలిపినప్పుడు దాన్ని బ్రెయిన్ ఆఫ్ ఎఫెక్షన్స్ అండ్ లవ్ అంటారు, విష్ణు గ్రంథి దీని పేరు. కొంచెం ప్రేమ, ఇతరులని ఆప్యాయత, ఎఫెక్షన్ అంటే ఆప్యాయత, లవ్ అంటే ప్రేమ. ఇవి ఒక స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు కొద్ది కొద్దిగా అందరితోనూ ప్రేమగా మాట్లాడడం, చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఉంటే పర్వాలేదని క్షమించటం, హక్కును చేసుకుంటూ ఉండడం, వాళ్ళందరి మీద అంతులేనటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ ఉండడం మనం చూస్తాం. ఈ ఇమోషనల్ స్టేట్ నుంచి, ఇన్స్టింక్ట్ అండ్ ఇమోషనల్ స్టేట్ నుంచి ఉద్ధరించబడినటువంటి వాళ్ళు. ఇది దాటిన తర్వాత ఉండేది, దీన్ని విష్ణు గ్రంథి అంటారు ఆంగ్లంలో, బ్రెయిన్ ఆఫ్ ఎఫెక్షన్స్ అండ్ లవ్ అని చెప్పడం జరుగుతుంది. వీటికి సంబంధించినవి 62 54, అంటే స్వాధిష్టానానికి మణిపూరానికి సంబంధించిన 62, అనాహతానికి సంబంధించిన 54 కలిపి 116 కిరణాలు. ఇవి సూర్యాత్మక కిరణాలు, కిందది అగ్ని తత్వానికి సంబంధించిన కిరణాలు. ఇది ఈ విష్ణు గ్రంథికి సంబంధించినవి సూర్యతత్వానికి సంబంధించిన కిరణాలు. ఆ తరువాత విశుద్ధి ఆజ్ఞ చక్రాలను దాటినప్పుడు రుద్ర గ్రంథి భేదనం జరుగుతుంది. ఈ రెండు విశుద్ధి ఆజ్ఞ ఈ రెండింటికి ఉండే ముడి ఇలా విడిపోతుంది. ఈ దీన్ని ఏమన్నారంటే బ్రెయిన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్ అన్నారు, తెలివి వివేకం. ఈ రెండు, ఈ రెండింటికి సంబంధించినటువంటి కేంద్రం ఇది జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి కిరణాలు 72 64, ఇక్కడ 72 ఇక్కడ 64 కలిపి 136 కిరణాలు. ఇవి చంద్ర సంబంధమైనటువంటి కిరణాలుగా, చంద్ర కళలుగా చెప్పబడుతూ ఉంటాయి. అగ్ని సూర్య చంద్ర తత్వాలను దాటి కుండలిని శక్తి ఊర్ధ్వ మార్గాన పయనించి సహస్రారంలో ఉన్నటువంటి శివుణ్ణి చేరే ప్రస్థానం మనకి ఈ మొత్తం అంతా ఎలా ఛేదించుకుంటూ వెడుతుందో అన్నది లలితా రహస్యనామ సహస్రంలో చెప్పారు. ఈ నామాలు తెలుసు కదండి, మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత, విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ, రుద్రగ్రంథి విభేదిని. విశుద్ధి నుంచి ఆజ్ఞాచక్రానికి వెళ్ళి అక్కడ స్థ, అక్కడ ముందరకెళ్ళ, అక్కడే ఉండిపోయింది. అక్కడి నుంచి అమ్మవారు తన దయతో తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ పాదాలు ఉంటాయి, మనం ఆ పాదాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. ఆవిడ వంగి చేత్తో మళ్ళీ పైకి ఉద్ధరించడం జరుగుతుంది. ఈ నామాలకు ఉన్నటువంటి రహస్యం ఇది. ఈ అగ్ని సూర్య చంద్ర తత్వాల చేత సాధకుడిలో ఉన్న మాయ, అవిద్య, అహంకారం, అజ్ఞానం మొదలైన మలినాలు క్షాళనమైనప్పుడు యోగి అనే స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాం. మొట్టమొదట బ్రహ్మగ్రంథి, అక్కడి నుంచి ఇమోషన్స్, మాట మాట్లాడితే కోప్పడటం, ఆనందపడిపోవడం, ఇలా ఎగిరిపోతూ ఉన్న సంతోషం వస్తే పైకి పొంగిపోతూ ఉంటారు, లేకపోతే కింద పొంగిపోతూ ఉంటారు, కోపం తెచ్చుకుంటారు, సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడు ఆ ప్రేమ ప్రకటన కూడా మనం భరించలేనంత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇలాంటివి దాటాలి కదా, ఇవి దాటం. ఇవి దేని వల్ల మాయవల్ల వస్తాయి. తర్వాత అవిద్య, విద్య అవిద్యలకి శంకర్లే చక్క నిర్వచనం ఇచ్చారు. నేను ఈ శరీరం అనుకోవడం అవిద్య, నాది ఈ శరీరం అనుకోవడం విద్య. ఎంత చిన్న ఒకే వాక్యంలో చాలా చక్కగా శంకర్లు చెప్పినటువంటి ఆత్మబోధ మొత్తం సారాన్ని మా గురువు గారు ఈ రెండు వాక్యాల్లో మాకు చెప్పారు. ఈ శరీరం నాది విద్య, నేను వేరు, ఈ శరీరం వేరు. పతంజలి యోగ సూత్రాల్లో కూడా చెప్తాడు, మూలాన్ని వదిలిపెట్టి పైనున్నటువంటి గడ్డిని కోసినట్టుగా శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు పెడతాడు అని చెప్పాడు. పైనున్న గడ్డి లాంటిది ఈ శరీరం, ఇది వెళ్ళిపోతుంది. మూలము వేళ్ళు కింద ఉన్నాయి, మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చినట్టు కొత్త శరీరం ధరిస్తుంది. ఎంత గొప్ప ఉపమానం చెప్పాడండి పతంజలి యోగ సూత్రాల్లో. మనం ఎంతసేపు చొక్కా వస్త్రం అనే మాట్లాడుకుంటాం. మూలం అన్నాడు, మూలాన్ని వదిలిపెట్టకుండా, మూలాన్ని తీసుకోకుండా మూలం పైన ఉన్నటువంటి గడ్డిని ఛేదిస్తే ఛేదించినట్టుగా ఈ శరీరాన్ని జీవుడు వదిలిపెడతాడు అని చెప్పాడు.
ఇది ఒక్కటే ఆలోచిస్తే అసలు విషయం అంతా తెలుస్తుంది. ఇది అర్థమైతే అది విద్య కాక ఈ శరీరమే నేను అనుకుంటే అది అవిద్య. అలాగే అహంకారం, అహంకి అహంకారానికి అహంభావానికి చిన్న తేడా ఉందండి. నేను అనేటటువంటి భావన ఉండాల్సిందే, కానీ నేనే అన్న భావన ఉండకూడదు. ఇది అహంభావం లేక అహంకారం. అజ్ఞానం, తెలివి లేకపోవడం, తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోకపోవడం అజ్ఞానం. ఇలాంటి మలినాలు పోయినప్పుడు మాత్రమే యోగి అనే స్థితిలోకి వెళ్ళడానికి వీలవుతుంది. అందరూ వీటిని శుద్ధి చేసుకోవాలి, వీటిని శుభ్రం చేసుకోవాలి, పడుకుంటూనే ఉండాలి. ఎంత కడిగినా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ చేరుతుంది పైన దుమ్ము. ప్రతిరోజు ఇల్లు చిమ్ముకుంటూ ఉంటే మళ్ళీ దుమ్ము పడట్లా? ప్రతిరోజు కడుక్కుంటూ ఉంటే ఒంటిని మళ్ళీ మలినం కావటల్లా? అట్లాగే వీటన్నిటిని ఎక్కడికక్కడ శుద్ధి చేసుకుంటూ ఉండేటట్టు చేసుకుంటూ ఉంటేనే అసలైనటువంటి స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అటువంటి స్థితికి చేరుకున్న మనస్సుకు మాత్రమే సాదాక్ష కళ దర్శనం లభ్యమవుతుంది, లేకపోతే కష్టం. అది కనపడినటువంటి వారు, దాన్ని దర్శించినటువంటి వారు భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా దానిపై ఎటువంటి దృష్టి ఆకర్షణ కలిగి ఉండరు. అంటే దాని మీదే కాదు, అసలు ప్రపంచం మీద, భౌతిక ప్రపంచంలోనే ఉంటారు కానీ భౌతిక ప్రపంచం మీద ఎటువంటి దృష్టి ఉండదు. దీన్నే తామరాకు మీద నీటి బొట్టు అన్నారు. దీన్ని ఇంకా చాలా బాగా చెప్పారు గోదావైభవంలో మాస్టర్ గారు. ఏమంటారు, అంటి అంటని సంసారి అమల చరితుడు. విష్ణు చిత్తుడు గురించి చెప్తూ సంసారం అంటుకుందా అంటే అంటుకోలేదు, అంటుకోలేదా అంటే ఆ వ్యవహారాలన్నీ బాగానే నడుపుతున్నాడు కదా అన్నారు. దాని మీద ఆకర్షణ ఉండదు, నిర్వహణ ఉంటుంది. నిరపేక్షకమైన నిరతిశయ ఆనంద స్థితిలో ఉంటారు. అదే జీవన్ముక్త స్థితి. ఇది అమ్మవారి అనుగ్రహానికి పరాకాష్ట. ఇంతకన్నా కోరుకోదగింది మరి ఇంకేమన్నా ఉంటుందా? ఇది కూడా అమ్మవారు ప్రసాదించగలుగుతుంది. అంటే అతి మౌలికమైనటువంటి తెలివితేటలు, బుద్ధి, మాట్లాడగలిగిన శక్తి, రచన చేయగలిగిన శక్తి, ఇతరులను ఆకర్షించగలిగినటువంటి శక్తి, ఇతరులను వశపరచుకోగలిగినటువంటి శక్తి, ఇలాంటివన్నీ వీటితో పాటు ఇవన్నీ ఇచ్చిన తర్వాత చిట్ట చివరికి ముక్తిని కూడా ప్రసాదించగలవు. అది ఎటువంటిది అంటే నిరతిశయమైనటువంటి ఆనందాన్ని కలిగించేది. ఆ వెళ్లే మార్గం కూడా ఇన్స్టింక్ట్స్ ని, ఇమోషన్స్ ని, ఎఫెక్షన్స్ ని, లవ్ ని, తర్వాత ఇంటలెక్ట్ ని, విజ్డమ్ ని, వీటన్నింటినీ దాటుకుంటూ వీటన్నింటికన్నా అతీతమైనటువంటి నిరామయ ఆనంద స్థితిలో, పరమానంద స్థితిలో ఉండేట్టుగా చేయగలదు. ఇలా వదులుకున్నటువంటి వాడు మాత్రమే ఆ పరమానంద లహరిని చూడగలుగుతాడు అని మనకి ఈ శ్లోకంలో జగద్గురువులు చెప్పారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.